హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ఇందులో ఏం చెప్తున్నారు? మనము ఒక వర్డ్ చెప్పుకున్నాం ఇంత గతంలో. ఏం చెప్పుకున్నాం అంటే గత జన్మ తాలూకు భావాల్ని ఈ జన్మలో మనం మోసుకొని నడుస్తుంటాం. గత జన్మ తాలూకు భావాల్ని ఈ జన్మలో మనం మోసుకొని నడుస్తుంటాం. అంటే ఇక్కడ మీరు ఈ జన్మలో ఇప్పుడు మీకు డబ్బు లేనితనం ఎందుకు వచ్చింది? చాలామంది ఇప్పుడు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, వాళ్ళు పాపం కొందరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, చిన్నప్పుడు చాలా కష్టపడుతుంటారు. చిన్నప్పుడు చాలా అంటే చాలా కష్టపడుతుంటారు. అంటే వాళ్ళకి ఒక పేరు కూడా ఉంటుంది, వీడు కష్టపోతురా. కానీ పాపం ఎక్కడ కూడా ఫలితం కనిపించదు, ఎక్కడ కూడా ఫలితం కనిపించదు. దానికి మన సబ్జెక్టులో మనం ఏం చెప్తామంటే కష్టపడితే డబ్బు రాదు. మన సబ్జెక్టులో కష్టపడడం అనేది లేదు, కాబట్టి కష్టపడితే డబ్బు వస్తుందని ఎక్కడ లేదు. ఎందుకంటే కష్టపడేవాడు కానీ కష్టపడితే, నిజం కష్టపడితే డబ్బు వస్తే కూలీలందరూ ఈరోజు కోటీశ్వర్లు కావాలి, అది ఒక కాన్సెప్ట్ ఉంది. కాబట్టి మన సబ్జెక్టులో కష్టపడడం అనేది లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు బుద్ధి తెలిసినప్పుడు చాలా కష్టపడుతున్నాం, అయినా డబ్బు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనే దాని మీద మనం కొద్దిగా లోతుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన జన్మ ఏంటి, అసలు మన బర్త్ ఏంటి, మనం ఇలా ఎందుకున్నాం అనే దాని మీద మనం కొద్దిగా చర్చ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే గత జన్మలోని భావాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు మోసుకొని వచ్చాం మనం. అంటే గత జన్మలో మనం ఎక్కడ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం కూడా పాదాలు వాడలేదు, దానికి సంబంధించినటువంటి జీవితాన్ని మనం జీవించలేదు గత జన్మలో. ఓకే, ఎందుకంటే మన తాతల కాలం నుంచి కానీ లేకపోతే మన పురాణాల నుంచి కానీ ఇతిహాసాల గురించి కానీ ఎక్కడైనా మనకి ఏం చెప్పబడ్డాయంటే మంచం ఉన్నంత మటుకు కాళ్ళు చాపుకోవాలి, ఎక్కువ షోకులు పోతే బాకీలు అవుతాయని ఒక తెలంగాణలో ఒక సామెత. ఇవన్నీ మనం ఏం చేసామంటే కట్టడి చేసాం, ఇవన్నీ కూడా మనకి కట్టడి చేస్తాం. కానీ మన ఆలోచనలన్నీ కూడా అక్కడనే ఆగిపోయినాయి, అందుకని చెప్పేసి మనం ముందుకు పోవట్లేదు అక్కడ కూడా. ఎందుకంటే అవి ఇప్పటి నుంచి కాదు, మనకి ఇవన్నీ మనకి ఎప్పటి నుంచి ఉన్నాయి, గత జన్మ నుంచి ఉన్నాయి. మన వంశ పరంపరం కావచ్చు, మన పెద్దలు చెప్పిన వాక్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోలి వెళ్ళేప్పుడు ఏం తీసుకురాలేదు, తీసుకెళ్ళలేవు, కాబట్టి ఇవన్నీ ఎందుకు మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి, ఇట్లాంటివన్నీ మనకి ఎలా వంట పుట్టినాయంటే ఇది కరెక్టే కదా, నిజమే కదా, సత్యమే కదా అనిపిస్తుంది మనకి. ముందు ఆ భావాల నుంచి మీరు బయటపడండి, ముందు ఆ భావాల నుంచి బయటపడండి. ఎప్పుడైతే మీరు ఉన్నతంగా ఆలోచిస్తారో దానికి తగ్గటువంటి సంపద మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇది ఫస్ట్ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే గత జన్మలో మీరు డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఆలోచించలేదు, అందుకని ఈ పేద పరిస్థితులు దాన్ని డబ్బులు ఎంతనని మీరు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడేం చేస్తారంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి డబ్బు సంపద ఐశ్వర్యం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. అక్కడ ఏమవుతుందంటే మీ యొక్క జన్యువులలో కూడా మార్పు వస్తుంది, మీ ఆలోచన విధానంతోనే మీ జన్యువులలో కూడా మార్పు వస్తుంది. మార్పు వచ్చి ఏమవుతుందంటే మీరు ఏదైతే ఆలోచిస్తారో అది కాబడతారో, మీరు ఏదైతే ఆలోచిస్తారో అది పొందగలుగుతారో. బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది, మీరు ఏదైతే ఆలోచిస్తారో అది పొందగలుగుతారు, అంతే సింపుల్. అక్కడే ఇంకా కొత్తగా ఏం లేదు దీనికి. కాబట్టి మెల్లిమెల్లిగా ఏం చేయాలంటే ఆ గత జన్మ తాలూకు భావాలు మిమ్మల్ని పట్టుకొని ఎక్కడైతే ఉన్నాయో, వంశ పరంపరం కానీ పెద్దలు చెప్పిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెల్లిమెల్లిగా మార్చడానికి మీ యొక్క ఆలోచనలు ముందు మార్చండి. ఓకే, మంచం ఉన్నంతం కాలు చాపుకోవాలి లేకపోతే బయటపడతాయంటే ఎన్ని రోజులు ముడుచుకొని పడుకుంటాం దాంట్లో, మీరు ఒక్కసారి ఆలోచి అలాగే ముడుచుకొని పడితే తిమ్మిరి లెక్కేస్తాయి అన్నీ. అవును, కాబట్టి అలాంటి ఎట్లా ఉన్నాయంటే అవి పాతకాలం మాటలు అవన్నీ. కాబట్టి జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది, చాలా ఖర్చు పెడుతున్నారు, చాలా జలసాలు అనుభవిస్తున్నారు, చాలా భోగాలను అనుభవిస్తున్నారు, ఎన్నో ఎన్నో ఆలోచన దృక్పథాలు మారిపోయినాయి. మీరు ఇంక అక్కడనే ఉంటున్నారు, ఎందుకంటే వయసు పెరిగింది, ఆలోచనలు పెరగలేదు. వయసుతో పాటు ఆలోచనలు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు మీరు అనుకునే సాధిస్తారు. కాబట్టి ఆ భావాలన్నింటినీ తోసేయండి పక్కకి, అవన్నీ మనకి ఈ జనరేషన్ పనికిరావు. మనం ఎక్కడున్నామంటే మన కొత్త జనరేషన్లో ఉన్నాం. ఈ జనరేషన్లో ఎంత చురుగ్గా ఉండాలి, ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత గొప్పగా ఆలోచించాలి, ఎంత గొప్పగా సంపదను పొందాలి, ఈ ఆలోచనలు తప్ప మీరు ఆ పాత ఆలోచన పక్కన పెట్టండి. అవి ఎలా పోతాయి మరి, అవి ఎలా పోతాయి, అది కూడా ఉంది కదా మనకి, అవి ఎలా పోతాయి. ఇవి ఎక్కువ ఆలోచించినప్పుడు అవి పోతాయి, వీటిని ఎక్కువ ఆలోచించినప్పుడు ఏమవుతుంటే అవన్నీ మెలివిలే కరిగిపోతాయి. ఒక విషయాన్ని మనం ఎక్కువ ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మనకు రూట్ అనేది క్లియర్ అవుతుంది. ఒక విషయాన్ని ఎక్కువ ఆలోచించి రూట్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాలి, మనకు ఆ ప్రాంతం ఎక్కడుందో కూడా తెలియదు, మనం అన్వేషిస్తున్నాం, అంటే అది ఎక్కడుందని తెలుసుకోవాలని ఆలోచన ఎప్పుడైతే మొదలైందో ఆ రూట్ అనేది క్లియర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మనకు గూగుల్ వచ్చింది ఎక్కడుంది ఈజీగా తెలిసిపోతుంది. అవును, ఆ ఏరియా వెళ్ళిన తర్వాత మనం అడుగుతాం, ఎవరు తెలిసిన వాళ్ళని అడుగుతుంది ఎక్కడ వెళ్ళాలి, వాళ్ళ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, లేకపోతే ఈ ఊరు ఎక్కడ ఉంటుంది, ఈ ప్రదేశం ఎక్కడ ఉంటుంది. ఓకే, గూగుల్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా చిన్న మిస్టేక్ చేసి ఇక్కడ చూపించి అక్కడ చూపించినా సరే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యక్తిని అడుగుతాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, నువ్వు ఎప్పుడైతే దాని గురించి ఆలోచన మొదలు పెడతావో దానికి సంబంధించినటువంటి ఎన్నో అవకాశాలు నీ దగ్గరికి రావడం మొదలు పెడతాయి.
మీరు మీ జీవితంలో కొన్ని విషయాలను గమనించండి. ఒక కొత్త విషయం మీరు ఇప్పటివరకు ఎక్కడ వినలేదు అనుకోకుండా, ఒక టీవీలో లేకపోతే వ్యక్తి ద్వారానో ఒక కొత్త పదాన్ని కానీ కొత్త విషయాన్ని కానీ మీరు విన్నారు. దాన్ని కొద్దిగా ఆలోచించండి. ఇది భలే ఉంది కదా, ఇది ఇప్పటివరకు నేను వినలేదు, ఇది ఏంటి అనేది కొద్దిగా ఆలోచించండి. మీరు తెల్లారి పేపర్ దానికి సంబంధించి మొత్తం న్యూస్ వస్తుంది, ఆ పదానికి సంబంధించి కాబట్టి, ఆ వాక్యానికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ వస్తుంది. లేదంటే మీ దగ్గర బంధువులు కానీ, లేకపోతే ఒక మీ దగ్గర స్నేహితులు కానీ, లేకపోతే ఇంకెవరు తెలిసిన వాళ్ళు కానీ అదే మాటలు చెప్పడం జరుగుతుంది. ఎందుకు, మీ యొక్క మనసు దాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఆ దారి అనేది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి మీ భావాల ఆలోచనలకి మీరు దారులు ఇవ్వండి, దారులు తెరవండి. తెలవాలంటే మీరు ఏం చేయాలి, ముందు ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. ఉన్నతి వైపు మాత్రమే ఆలోచించాలి. నిరంతరం మీ ఆలోచనలన్నీ ఉన్నతి వైపు ఆలోచించినప్పుడు మాత్రమే మీరు అనుకున్నాన్ని సాధించడం జరుగుతుంది. ఎక్కడైతే మీరు పిసినార్థనం చేయడం కానీ తక్కువ చిన్నగా ఆలోచిస్తారు, అటువైపు మాత్రమే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అవే కనిపిస్తాయి, ఇంకా కొత్తగా ఏం కనిపించవు. కాబట్టి మీరు కిందికి పోతారా మీదికి పోతారా మీ చేతిలో ఉంది అది. కాబట్టి ఆ పాత పద్ధతుల్ని, పాత మాటల్ని పట్టుకొని అవే నిజమని నమ్మేసి మీ జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళకండి. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి, అప్పుడు పాత తరంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి వాళ్ళు అలా ఆలోచించారు. కొత్త తరానికి ఏమొచ్చింది, ఎన్నో ఆధునిక యుగంలో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయి, వాటన్నిటిని మనం అనుభవించాలి. ఇప్పుడు ఇంతకుముందు మొబైల్ లేదు, ఆ మొబైల్లో బోలెడ్ వెరైటీస్ వచ్చినాయి. ఓ 80,000 ఉంది, 100,000 కూడా ఉంది. అవి మనం ఎందుకు కొనద్దు? మనం మొబైల్ అంటే ఏంటి, జస్ట్ మాట్లాడడానికి వినడానికి అంటే సరిపోదు కదా. మరి అంత రేటు అది ఎందుకు పెట్టారు, దాంట్లో ఫెసిలిటీస్ ఏమున్నాయి, వాటి గురించి మీరు కనుక్కున్నప్పుడు కదా మీకు దాని గురించి తెలుస్తుంది. ఆ అనుభవాన్ని కూడా మీరు పొందాలి కదా, కాబట్టి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం నా దగ్గర మొబైల్ ఉంది మాట్లాడడానికి వినడానికి అంటే కాదు, అది ఎందుకు ఉంది కొత్తది, దానివల్ల మనకి ఇంకా కొత్త కొత్త బెనిఫిట్స్ ఏమున్నాయి, దానివల్ల మనం ఏమేమి పొందొచ్చు, దానివల్ల మనం ఏమైనా సంపాదించవచ్చా, దానివల్ల మనకి ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుందా. ఎక్కడ ప్రతి దగ్గర కూడా మీరు ఏ పని చేసినా సరే ఇన్కమ్ సోర్స్ అనేది మనకు దానివల్ల ఎంతవరకు ఉంది, దాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు, ఇలా కొత్త కొత్త ఆలోచన చేస్తే ఏం చేస్తారంటే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, కానీ పాత భావాలని మొత్తాన్ని వదిలేండి. కాబట్టి ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినా, మీరు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పడుతున్నారంటే గత జన్మ నుంచి మీ యొక్క అనువంశిక లక్షణాల వల్ల, పెద్దలు చెప్పడం వల్ల, చిన్నప్పటి నుంచి మనం విన్నటువంటి ఏవైతే పాత కథలు పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక రాజు ఉన్నాడు, లేదా ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా రాజ్యం అంతా పోయింది, అంత కష్టాల పాలైపోయినాడు, తర్వాత ఎవరో యోగి దగ్గర పోయినాడు, ఆయన ఏదో చెప్పాడు మంచి, ఇలాంటివి వింటూ మనకి అవే అలవాటు అయిపోయినాయి అన్నమాట మనకి. కాబట్టి వాటన్నింటిని పక్కన పెట్టండి, కొత్త కొత్త కథలు మీరే సృష్టించండి, కొత్త కొత్తగా ఆలోచించండి, కొత్త కొత్తగా మీ జీవితాన్ని మార్చుకొని ఒక ఉన్నతి వైపు ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్లు ఈ ఫీల్డ్లో నేను ఎంటర్ అయ్యే ముందు మొబైల్ తీసుకొని చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ ఇచ్చేసాను, తర్వాత 4 షార్ట్ ఫిల్మ్లు తీశాను. ఎస్, ఎందుకు ఆలోచన దృక్పథం అనేది మారింది. అవును, ఆలోచన దృక్పథం మారినప్పుడు ఏమవుతుంది, దారులు కనిపిస్తాయి. నేను అదే చెప్తున్నాను, మీరు ఎంతవరకు ఆలోచించకుండా మౌనంగా ఉంటారో అప్పటివరకు మీరు అలాగే ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఒక గదిలో బంధించినట్టే ఉంటారు. ఆ గది నుంచి బయటకు వస్తే కదా ప్రపంచం తెలుస్తుంది, గది నుంచి బయటకు వస్తే ప్రపంచం ఏందని తెలుస్తుంది మనకి. అప్పటిదాకా మనకు ప్రపంచం ఏంటో తెలియదు. కాబట్టి ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే మీ ఆలోచన విధానం ముందు పెరగాలి, ప్రతిదాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. అప్పుడు మాత్రం మీ యొక్క విశాల దృక్పథంతో మీ ఆలోచనలు కొత్తగా కనిపిస్తాయి, అప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు చెప్పిన ఐడియా నాకు నిజంగా నా గతాన్ని గుర్తు చేసేలా అనిపించింది. ఒకేసారి అవునండి, మీరే కాదు చాలామంది ఉన్నారు, చాలామంది జీవితాల్లో జరిగేది అదే. అంటే కూపస్థ మండుకల్లో అక్కడే ఉంటారు, ఇంత తప్ప నాకు ఇంకో కొత్త జీవితం లేదు, నేను ఇంతకంటే వరకు ఏం సాధించగలను, కరెక్టే కదా, ఎక్కువ మంది షోకులు చేస్తే బాగిలైపోతాయి, కాబట్టి మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి తీర్చాలి, ఆ భయంతో అక్కడే ఉండిపోతారు. నీకు బాగిలు ఎందుకు అవుతాయి, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తానే ఆలోచన లేదు కాబట్టి నీకు భయం వేస్తుంది, భయం వేసి మీరు అక్కడే ఆగిపోతున్నారు. సింపుల్ అంతే, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా సంపాదించగలను. ఈ వర్డ్స్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం ఈ పదాలని పదే పదే చెప్పండి, దానికి తగ్గట్టే ఇన్కమ్ సోర్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. మీరు ఎంతైనా ఖర్చు పెట్టగలరు, ఎంతైనా అనుభవించగలరు లైఫ్ని. గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ.